రాయలసీమ జిల్లాలతో పాటు కర్ణాటక తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రజలకు సేవలు అందిస్తున్న కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అవినీతి తాండవిస్తుంది. ఆసుపత్రి సిబ్బంది అవినీతి చర్యలతో విసిగి వేసారిన పేద వర్గానికి చెందిన పేషెంట్లు ప్రాణాలు వదులుతున్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని శుక్రవారం బాధితులు హాస్పిటల్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కర్నూలు నగరంలోని పెద్ద మార్కెట్ చెందిన సుజాతను ఆమె భర్త శివకుమార్ కుటుంబ సభ్యులు కాన్పు కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. సుజాత గురువారం మధ్యాహ్నం 3:30 సిజేరియన్ ఆపరేషన్ చేయడంతో మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందినట్లు బాధితులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రుల సిబ్బంది ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య పరీక్షల కోసం ప్రతిదీ ఆసుపత్రి బయట ఉన్న పరీక్షా కేంద్రాలకు రాస్తున్నారని వారు తెలిపారు. ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యానికి నిరసనగా మృత శిశువుతో రోడ్డుపై ఆందోళన చేస్తుండగా మూడవ పట్టణ పోలీసులు వచ్చి దౌర్జన్యంగా తమను పోలీస్ స్టేషన్కు తరలించారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాల్సిన పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. నో వాళ్ళు అసభ్యంగా ఎట్లా మాట్లాడతారంటే, నీకు పెయిన్ ఇప్పుడు కనిపించదా, నీ భర్త పక్కల పడుకున్నప్పుడు కనిపించదా నీకు పెయిన్, ఓ ఎందుకు అడుస్తా ఉన్నావు, నోరు మూసుకో అనేసి అనడం, డాక్టర్స్ కొట్టడము పేషెంట్స్ ని, ఎట్లా పడితే అట్లా తీయడం పిల్లలను, చాలా ఇదిగా చేస్తా ఉన్నారు అసలు జనరల్ హాస్పిటల్లో. ఇంత ఘోరంగానా అసలు, అంటే వాళ్ళ అవతల వాళ్ళు సంసారం చేయడం లేదా, డాక్టర్స్ గానీ నర్స్ గానీ స్టాఫ్స్ గానీ వాళ్ళు పడుకుంటేనే పుడతారా, లేదంటే ఓసీలు వస్తా ఉన్నారా వాళ్ళ పిల్లలు, ఏదైనా వాళ్ళు కష్టపడినా గానీ ఎవరైనా గానీ ఏదైనా గానీ లేడీస్ కి అనేది ఒక ప్రాబ్లం ఉంటుంది, అది అర్థం చేసుకోండి. కానీ మీరు అడుస్తారు, మీరు జెంట్స్ కాడ పడుకుంటారు, గుండె కాడ పడుకుంటారు అని ఏంటి ఇది అసలు, అసలు వాళ్ళు సాడ చేసేది ప్రాబ్లం అనేది క్రియేట్ చేసేదా, ఏదైనా ఏదైనా చేతనైతే సాయం చేయాలి జనాలకి, లేదంటేనా ఊరికే నోరు మూసుకొని ఉండాలి. అట్లాంటప్పుడు డాక్టర్ పదవిలో కానీ ఈ పోలీసు వాళ్ళ పదవిలో కానీ ఉండకూడదు. జనానికి మనం న్యాయం చేస్తామా అనేసి ఇది వేస్తేనే నమ్మకం ఉంటేనే ఏదైనా కానీ మనం ఇది కావాలా. ఇప్పుడు కాకి చొక్కా వేసుకున్నంత మాత్రాన జనానికి న్యాయం చేస్తలేరు, చెందుతలేరు. కాకి చొక్కా వేసుకున్నంత మాత్రాన నేను న్యాయం చేస్తా అంటే నమ్ముతున్నారా జనానికి? అసలు నమ్మకం అనేది పోయింది పోలీసు వాళ్ళ మీద, అంత ఘోరంగా కొడతా ఉన్నారు. లేడీస్ ని లంజలు వెహికల్ తగ్గించండి, చూద్దాము వ్యాన్ తెప్పించండి అనేసి అంటా ఉన్నారు. అంత దౌర్జన్యంగా అవసరం. నా పేరు నూర్జహాన్ సార్, నేను ఇక్కడ పెద్ద హాస్పిటల్ నా మనవుని అడ్మిట్ చేసినాను. ఇట్లా పిల్లడు సర్జరీ ఎక్కడ వరకు వస్తుందో నేను పోయినా అనేసి పోయి చూసి పోయి చూసి పోతే ఇట్లా దొబ్బు డొంగడం చేస్తున్నారు. పిల్లడు బంధువు ఇస్తామా పిల్లలు చూసేస్తామా అంటే పంపించలేరు వాళ్ళు. వాళ్ళు పంపించామని పక్క పిలిచి పోయి ఒక 100-150 రూపాయలు పంపిస్తామంటారు. చూడండి ఏం పేరు అనేది నర్సులు, నర్సులు చేతిలో డబ్బులు పెట్టాలా, బయట కూర్చున్నాలో అదే డబ్బులు పెట్టాలా ఉందా, 200 పెట్టారు పిల్లడికి చూపిస్తారు. వాళ్ళు తాపిండమంటే మేము తాపిస్తున్నాం అంటారు. మందులు ఇస్తే మందులు తెయ్యారు, పోయి రూమ్ లో పోయి ఆ పక్కన రూమ్ ఉంటుంది, రూమ్ లో పోయి ఫోన్లో ఫిలింలు పిక్చర్లు మాటలు వీడియో కాల్ మాట్లాడుకుంటూ ఉంటారు సార్. వాళ్ళు పట్టించుకోరు పిల్లల్ని. చెప్పిందాం చెప్పినా చూస్తారమ్మా వాళ్ళకి తెలియదా, మీకన్నా తెలుసు వాళ్ళ డాక్టర్లు, మీకు తెలుసా వాళ్ళు చూసి మీకు తెలుసా టైమింగ్ ఉంటుంది అంటారు వాళ్ళు. మేము చదువులేని వాళ్ళు, మేము ఒకసారి చెప్తున్నా కరెక్ట్ చెప్తున్నా వెళ్ళిపోతాం. వాళ్ళు ఏమన్నా మేము చూస్తున్నారంటే పోయి మేడం చూడండి మేడం అంటే పిల్లడు చేస్తున్న గుంతు ఆరిపోతుంది మేడం అనేది చూడరు వాళ్ళు. చూడరు చూసినమ్మా మేము పెట్టినమ్మా ఇప్పుడే మందు ఉంటారు, పిల్లలు ఏడ్ చేసి గుంతు ఆరి చచ్చిపోతున్నారు సార్. వాళ్ళు పట్టించుకుంటే పిల్లలు బతుకుతారు, వాళ్ళు పట్టించుకుంటే పిల్లలు బతకరు. వాళ్ళు సరిగా చూడడం లేదు. జీతం కాదు నెల తీసుకుంటారు, పెద్దల కాడ డబ్బులు తీసుకుంటారు. కాన్పూర్ పోతే డబ్బులు ఇవ్వమంటారు, 500 ఇవ్వంటారు, 1000 రూపాయలు ఇవ్వంటారు. వీధులు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు సార్? ఏమైంది అసలు పిల్లడికి? ఉమ్మిరి నీళ్ళు తాగినాడని చెప్పినాడు. నేను ఇన్నకాడికి నాకు పూర్తిగా తెలియదు, ఇన్నకాడికి ఉమ్మిరి నీళ్ళు తాగినాడు. అమ్మ పుట్టినప్పుడు బాగానే అద్దలు పెట్టండి, పిల్లడు బాగా అవుతాడని చెప్పినారు. ఎన్ని సంవత్సరాల అబ్బాయిని మీరు జాయిన్ చేశారు హాస్పిటల్? నిమ్మలేదండి, కళ్ళు మూసుకునే ఉన్నాడు. మాట్లాడు ట్రీట్మెంట్ చూసినాము, బాటలు ఇప్పదగానే రారు వాళ్ళు, పిలిచిదగా రారు. మేమే బంద్ చేసుకుని పోవాలా, నాకు వస్తుందని బంద్ చేసుకుని పోతా. వేరే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? పల్లెటూరు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎట్లా బంద్ చేయడానికి వస్తే రక్తం వచ్చి పిల్లలు చచ్చిపోతారు. నా నుంచి రక్తం పెట్టికి వస్తే వాళ్ళు రాకుండా బయట కూర్చుంటారు, లేకుండా రాకుండా వస్తున్నా బంద్ చేయపో కింద చేయపో అంటారు, లేకుండా పెట్టపండి పిల్లడి. మీరు ఇక్కడ ఉంటే ట్రీట్మెంట్ చేయము, పిల్లల్ని ఎత్తుకుపోండి మీరు చూడండి అని అడుస్తారు. అది అసలు మాకు జరిగింది ఇంట్లో ఆడాగిన హాస్పిటల్ మాకు రోజు చెప్తూనే ఉంటారు. కానీ నేను పట్టించుకుని ఉండాలి చేసే వాళ్ళు అని ఏం చెప్పాను, వాళ్ళకి మరాద ఇస్తాను నేను. వాళ్ళు ఓవర్గా చేస్తారు సార్ మొత్తం. ఇప్పుడు ఏమైందమ్మా లాస్ట్? లాస్ట్ సమస్య అంటే వాళ్ళు మేము ఇల్లు తన్నగా వచ్చి కూర్చున్నాం పిల్లలకి న్యాయం. హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల, ప్రతి పిల్లలకి న్యాయం జరగాల. పిల్లలకి ట్రీట్మెంట్ సరిగా చూడలేక చచ్చిపోయినారు. వాళ్ళు పట్టించుకోలేరు, వాళ్ళు ట్రీట్మెంట్ సరిగా ఇస్తుంటే పిల్లలు బతుకుతుండే. ఆ పిల్లడు ట్రీట్మెంట్ సరిగ్గా చేయాలి, పిల్లలు చచ్చిపోయారు.
అసభ్య కారణం డాక్టర్లు సిస్టర్లు అక్కడ ఉన్నవి ఏమంటా ఆఫీస్ నర్సులు వాచ్మెన్లు మరి కర్నూలు అంటే బస్ స్టాండ్ ఒకటో వార్డుకి సంబంధించిన వాళ్ళు జనరల్ హాస్పిటల్ పాపం ట్రీట్మెంట్ కోసం వచ్చాను బాబు డెలివరీ అంటే సిజరింగ్ అయిపోయింది అంట సరే అనేసి చెప్పాను సిజరింగ్ అయిన తర్వాత బాబు మునీ దాగాడు అంట అబ్జర్వేషన్లో పెడతాము సరే లేండి అంటాము ఐసీలో నిన్న నైట్ అంతా బాగానే ఉన్నాడు బాబు వాళ్ళు ఏమండి అంటే లేదమ్మా ఐసీలో పెట్టాము బాబు బాగానే ఉన్నాడు ఏమైనా ఉంటే మేమే పిలుస్తాము అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆయా వాళ్ళు సిస్టర్స్ వారు మాకు లోపలికి పంపించలేదు రాత్రి నుండి మేము పంపిన 5 వరకు అక్కడే ఉన్నాం పంపించలేదు ఏమండి అంటే మీరు ఎందుకు వస్తారు మేమే చూసుకుంటాము అన్న ఒకసారి బాత్రూమ్ కూర్చున్నాడు వెళ్ళేసి మార్చేసి వచ్చాం అప్పుడు కూడా ఆడుకుంటూ ఉన్నాడు సరే ఇంకా వాళ్ళు చూస్తామన్నారు కదా ఇంకా మళ్ళీ మేమే చూసుకోవాలి వచ్చినాడు వచ్చిన తర్వాత లేదు బాబు మీరు తాగినారు 50-50 ఛాన్సెస్ సర్లేండి సార్ మీరు చేయండి మీ ట్రీట్మెంట్ మీరు చేయండి ఎలా ఉన్నా మేము చేస్తాం అనేసి మాకు సిగ్నేచర్ చేయించాం చేయించుకున్న తర్వాత వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తాము అన్నారు మాకు అనౌన్స్మెంట్ చేయలేదు లోపలికి వెళ్తా అంటే సెక్యూరిటీ వాళ్ళు పోగుద్దు అనేసి అక్కడ ఉన్న సిస్టర్స్ స్టాఫ్ వాళ్ళు తీరా మేము మెడిసిన్కి వచ్చినప్పుడు ఇక్కడ రక్త పరీక్ష బయటికి వేరే అబ్బాయి వచ్చి చేతిలో మీరు లాక్కొని వెళ్ళి మేము బయట చేయిస్తాము మేమే దీన్ని చేసేది ప్రతి ఒక్క టెస్ట్ బయటికి రాసిస్తాం ఇక్కడ ఒక టెస్ట్ వచ్చేసి 1000 రూపాయలు 1500 రూపాయలు అట్లా అయినా కూడా చేయించుకొని వెళ్తున్నాం అక్కడ డాక్టర్స్ సరిగా లేదు నర్సులు సరిగా లేదు బిడ్డలు ఒకవైపు పెద్ద పెద్ద మొబైల్స్ పెట్టుకొని పిక్చర్స్ చూసుకుంటూ కూర్చుంటారు ఆ నిర్లక్ష్యం వల్ల బిడ్డ అట్లా అయిపోయింది ఇంకా మరి ఇంకేం చెప్పాలి ఆ పిల్లోడు తల్లి పేరు సుజాత తండ్రి పేరు శివ మేము ధర్నా చేస్తున్నాము అనేసి మా బిడ్డ పోయిన బాధలో మేముండి 10 మందికి ఉపయోగపడాలనేసి అందరూ బాగుండాలని మేము అనుకుంటే దౌర్జన్యంగా వచ్చి పోలీసు వాళ్ళు మా అమ్మ పైన చేయి చేసుకుని పిల్లోడికి కొట్టి దీని ఏం చెప్పాలంటే మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది మెడికల్లో జరుగుతుందే పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతుందే కలెక్టర్ ఆఫీస్లో జరుగుతుందే ఎక్కడ జరుగుతుంది ప్రతి ఒక్క మీడియా వస్తుంది తీసుకుంటుంది డాక్టర్ స్టాఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో స్టాఫ్ ప్రతి ఒక్క నుండి కూడా స్పందన లేనప్పుడు ఏం చేస్తాము డాక్టర్లు చూస్తూ ఉన్నారు ఎంతమందిని చూడాలమ్మా మేము కూడా మనుషులమే కదా అని వాళ్ళు చిరాకు ఆయా వాళ్ళు చిరాకు సిస్టర్స్ చిరాకు ఒక మగబిడ్డ పుడితే 1000 రూపాయలు ఇవ్వాలి ఒక ఆడబిడ్డ పుడితే 500 ఇవ్వాలి ఇస్తే బిడ్డని ఇస్తున్నారు లేకుంటే లేదు ఒక మంచం పైన బెడ్ పేషెంట్ని పని పెడితే 300 రూపాయలు ఇవ్వాలి ప్రతి దగ్గర లంచగుండి అంటే ఉన్నవాడు ఉన్నాడు లేనివాడు ఉంటాడు అందరితో డబ్బు ఉండదు కదా